Welcome to Geeta Kitchen. ఈ రోజు మనం చపాతీతో నూడిల్స్ తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చపాతీలు. నేను రెండు చపాతీలు తీసుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు నూడిల్స్లోకి ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ ముక్కలు సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీ కూడా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టాలి. ఒకటి పచ్చిమిర్చి పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా. 1 స్పూన్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఆయిల్ 1 టేబుల్ స్పూన్. వెనిగర్ 1 టేబుల్ స్పూన్. టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ముందు చపాతీలను ఇట్లా టైట్గా రౌండ్గా చుట్టి పెట్టుకోవాలి. చాక్ తోటి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని విడివిడిగా తీసి పెట్టుకోవాలి. అది ఎలా తీసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఆయిల్ ముందు. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ తరిగి వేసుకోవాలి. తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా సాస్
ఇంకా వెనిగర్ వేసుకోవాలి. తర్వాత దీంతో మనం కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్ చేసుకోవాలి. చివరగా మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయాలి. మిరియాల పొడి వేసినాక 2 మినిట్స్ నుంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే చపాతి నూడిల్స్ రెడీ అయ్యాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.